ఉంటాను. చంద్రబాబు నాయుడు బయట ఉంటాను, జైల్లో ఉంటాను, దేని పనికి వస్తాడు, ఎవడో పనికి వస్తాడు. జనసేన పార్టీలో వైసీపీ వాళ్ళు మేము అవునమ్మా, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే కాగితాలు లేకుండా సబ్మిట్ చేయకుండా చూడకుండా జడ్జిమెంట్ చెప్పరు కదా. హైకోర్టు సిఐడి కోర్టులో ఏం జరిగింది, ఏం కాగితాలు ఇచ్చారు, వాళ్ళు ఏం జడ్జిమెంట్ ఇచ్చారు, హైకోర్టులో ఏం జరిగింది, హైకోర్టులో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు లాయర్లు ఏమి ఇచ్చారు, సిఐడి లాయర్లు ఏమి ఇచ్చారు, అక్కడ జడ్జిమెంట్ ఏమి వచ్చింది, అవన్నీ సబ్మిట్ చేస్తే అవన్నీ పరిశీలించి జడ్జిమెంట్ చెబుతున్నారు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఎవరు పేరు పెట్టారన్నది ఉండదు. దొంగతనం చేసింది పలానా పలానా, వాళ్ళతో పాటు ఇంకొంతమంది అని చెప్పి రాస్తారు. ఆ కొంతమందిలో ఎంక్వైరీ చేసి వాళ్ళ పేర్లు రాస్తారు. ఎఫ్ఐఆర్ పెట్టింది, ఎఫ్ఐఆర్ ఈ కేసు ఫైల్ చేసింది, లేకపోతే జిఎస్టీ వాళ్ళు దీని ఇది ఆంధ్రప్రదేశ్కి జిఎస్టీ వాళ్ళు ఇక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ బినామీ కంపెనీల్లో జిఎస్టీ వాళ్ళు పట్టుకుని దాన్ని ఆంధ్రప్రదేశ్ డబ్బు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది, దీని మీద కంప్లైంట్ కట్టి ఎంక్వైరీ చేయమని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఆ రోజే కంప్లైంట్ కట్టి 2017లోనే కంప్లైంట్ కట్టి ఎంక్వైరీ మొదలెట్టింది. ఆ ఎంక్వైరీలో ఎవడు దొంగ, ఎవడు ద్వారా ఫస్ట్ దొరికినాడు వన్, ఆ తర్వాత ఆడి కంపెనీలోంచి వేరే కంపెనీకి వెళ్తే ఆడు టూ, ఆడి దగ్గర నుంచి త్రీ అట వస్తుంది, అట 37వనో లేదా 14వడో చంద్రబాబు నాయుడు. అంటే ఇవన్నీ తిరుక్కుంటా తిరుక్కుంటా రూటింగ్ తిరుక్కుంటా ఆఖరికి వచ్చింది చంద్రబాబు దగ్గర డబ్బులు వచ్చినాయి. కాబట్టి చంద్రబాబుని ఎంక్వైరీలో ఆఖరి నిందితుడిగా చంద్రబాబుని పేర్కొన్నారు. కానీ కేసు అయితే 2017లో అదే కాబట్టి సిఐడి కోర్టులో క్యాష్ పిటిషన్ కొట్టేశారు, హైకోర్టులో క్యాష్ పిటిషన్ కొట్టేశారు. వాళ్ళు ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా వాయిస్తారు, అక్కడ కూడా పోద్ది ఆ కేసు. పార్టీతో ఉంటాడు, ఎవరితో ఉంటాడో, ఎవరితో కలిసి పోటీ చేస్తాడో, ఎవరితో విడిపోతాడో, ఎప్పుడు ఎవరితో ఉంటాడో, ఎప్పుడు ఎవరితో ఉంటాడో కూడా ఆయనకే తెలియదు. ఆయన ఎన్డీఏలో ఉన్నాడో లేడో మాకేం తెలుస్తుంది, మాకేం దొరద. ఆయనే చెబుతున్నాడు కదా నేను తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాను, బీజేపీ వాళ్ళు మేము తెలుగుదేశంతో కలవం అని చెబుతున్నారు. అంటే ఈయన ఎన్డీఏలో ఉన్నట్ట లేనట్ట, బీజేపీ స్పష్టంగా తెలుగుదేశంతో మేము కలవము అని చెబుతున్నారు. మరి ఎవరు చెప్పాలి, నువ్వు కూడా ఎన్డీఏ, నేను కూడా ఎన్డీఏలో ఉన్నానంటే ఉన్నట్టేనా, లేకపోతే నువ్వు కూడా ఎన్డీఏలో ఉన్నాను నేను వెళ్ళి అమెరికాలో రిపబ్లికన్ పార్టీలో కలిసి ఉన్నానంటే ఉన్నట్టేనా? వాళ్ళు చెప్పాలి కదా నువ్వు నేను చెబితే ఉపయోగం ఉంది. పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలుగుదేశంతో కలిసి వెళ్తాను, తెలుగుదేశంతో పోటీ చేస్తానని చెప్పాడు. ఎప్పుడైనా బీజేపీతో కలిసి ఉన్నాను, బీజేపీతో పోటీ చేస్తానని చెబుతున్నాడు. కాదబ్బా ఎన్డీఏలో ఉండమేంటి సార్, ఎన్డీఏలో కాదు ఎక్కడో ఒకటి ఇండియాలో ఉన్నాను, లేకపోతే వెళ్ళి పక్కన ఏదైనా ఒరిస్సాలో బీజూ పట్నాయక్ గారితో ఉన్నాను. వైసీపీ వాళ్ళే కంగారు పడిపోతున్నారు, మాకు డిపాజిట్లు కూడా రావేమో అని చెప్పి. అంటే పోయింది సార్ ఆయనకి రాలేదు కాబట్టి సార్ మాకు రావని మేము కంగారు. ఆయన రెండు చోట్ల ఓడిపోయి ఆయనే కంగారు పట్ల అదే రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఒక్క సీటు గెలిచి దాదాపు 130 చోట్ల డిపాజిట్లు రాకపోతే చంద్ర పవన్ కళ్యాణ్ ఓ రెచ్చిపోతున్నాడు, ఎగురుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు మేము 151 మంది ఎమ్మెల్యేలను గెలిచి మేము కంగారు పడిపోతున్నాం. ఈయన చూసి ఇట్లాంటి పార్టీలు ఇన్ని వచ్చినాయి, ఇన్ని పోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాగే నీ బాబే ఏం పీకలేకపోయాడు, నీ బాబే పీకల ఏం పీకలేకపోయాడు, ఎక్కడ ఉన్నాడు చూశారు కదా ఏం పీకాడు ఏం చేశాడు. అట్లాగే ఆయన గురువు గారు, ఆయన దత్త తండ్రి, ఆయన దాంట్లోనే ఈయన కూడా నడుతున్నాడు, చూపిస్తాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఏం పీపుతాడు ఏంటో. మామూలుగా వాడు గుర్తు పెట్టుకోండి, అరిసె కుక్క కరవదు. సామెత ఉందా, ఎవరు పెట్టారు, నేను నువ్వు పెట్టావా, ఎప్పుడో పెద్దలు పెట్టారు. అరిసె కుక్క కరుతుందా, కరిసె కుక్క కరుతుందా? మనం చూస్తే అరిసె కుక్క ఎవడో, కరిసె కుక్క ఎవడో, ఎన్ని అవును. ఆయన పావుల కళ్యాణ్ అంటారు కదా, ఆయన పావుల, మేము రూపాయి పావుల, రూపాయి ఎక్స్ట్రా ఉన్నాం, నో ప్రాబ్లం. రూపాయి పావుల అంటే 120 సీట్లు అని ఆయనే చెప్పాడు, మాకు 120 సీట్లు వస్తాయని చెబుతున్నాడు. ఆయన భాష మీద అర్థం చేసుకోండి, ఆయన పావుల కళ్యాణ్, ఇద్దరు కలిపి మళ్ళీ 25 సీట్లు. మొన్న 24 వచ్చిన ఆయనకి 23కి, ఈయన 25కి, పావుల కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా. సరే లోకేష్, ములాఖత్తులో చంద్రబాబు నేను చంద్రబాబును కలుస్తున్నారు కదా సార్, అంటే రేపు సమన్వయ కమిటీలు కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, లోకేష్ గారు కలిస్తే ఏముంటుంది దాంతో? ఎప్పుడో 70 సంవత్సరాలు పెళ్ళైన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన కొత్త కలుతున్నారా? లోకేష్ ఉన్న చంద్రబాబు, లోకేష్ పుట్టినప్పటి నుంచి కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు కొత్త కలుపుతున్నారా? నేనేం చేయను వాళ్ళు కలిస్తే.
రేపు బ్రాహ్మణి గారు కూడా పిలిపించారండి, అక్టోబర్ 7వ తారీఖు రాత్రి 7 గంటలకి చంద్రబాబు జరిగిన అన్యాయానికి పోగొత్తులు లైట్లు అన్ని మొన్న పల్లెలు కొట్టమని పిలిపిస్తే డప్పులు కొట్టమని ఏం కొట్టారు చూశారు కదా ఈ రాష్ట్ర ప్రజలు. ఏదో అట్లా ఇంక ఎక్కువ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పల్లెలు కొట్టమన్నారు, వీళ్ళు ఏలం చేశారు, దేవుడు ఉన్నాడు, ఆయన భార్యను బామన బూతులు తిట్టించారు, కొడుకుని రోడ్డు మీద మనందరం చూస్తూ ఉండగానే ఈడ్చుకెళ్ళారు. మేమైతే అది చేయట్లేదు కదా, ఈ పల్లెలు కొట్టేవాళ్ళనే డప్పులు కొట్టేవాళ్ళనే సరే వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకుంటున్నారు పోతున్నారు, దాని గురించి ఎవరికి ఇబ్బంది ఉంటుంది. కొవ్వొత్తులు 7 గంటల నుంచి కాకపోతే చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చేదా కొవ్వొత్తు పట్టు తిరగమని మాకేం కొడుద్ది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాల పుట్ట, అతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక్కడ సిఐడి కోర్టులో కానీ హైకోర్టులో కానీ లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టులో కానీ వాళ్ళ వాదనలన్నీ కూడా ఒకటే, 17A సెక్షన్ ప్రకారం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం విరుద్ధం, దానికి కారణం గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని చెబుతున్నారు. ఈరోజు క్యాష్ పిటిషన్ కావచ్చు లేకపోతే బెయిల్ పిటిషన్లో కూడా చంద్రబాబు నాయుడు తరపునటువంటి వచ్చినటువంటి ఢిల్లీ లాయర్లు కూడా వాదించేది ఒకటే, చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఈ రాష్ట్ర కళ్యాణాన్ని దోచుకున్నాడు, కాకపోతే ఈ దొంగని పట్టుకోవటానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ కేసుని ఎఫ్ఐఆర్నే స్కాష్ చేయండి, చంద్రబాబు నాయుడు మీద కేసు తీసేయమని చెప్పి వాదిస్తున్నారు. ఇది 2017లో జరిగినటువంటి కార్యక్రమం, 18లోనే కేసు ఎఫ్ఐఆర్ అయింది, సెక్షన్ 17 రాకముందే ఈ కేసుని పుటప్ చేయడం జరిగింది, దాంట్లోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఇది ఒకటే కాదు, ఆయన స్కిల్ డెవలప్మెంట్తో పాటు రాయధాని భూములు కావచ్చు, రాయధాని రింగ్ రోడ్డు కావచ్చు, లేకపోతే ఫైబర్ గ్రిడ్ కావచ్చు, అనేకమైన అక్రమాలు చేశాడు. చంద్రబాబు నాయుడు 2004లో ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఓన్లీ కమిషన్లకు కక్కుర్తిపడేవాడు, 10% 15% కమిషన్లు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపేవాడు. 2014 10 సంవత్సరాలు గ్యాప్ తర్వాత కొడుకు ఎంటర్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక కావచ్చు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పి కావచ్చు 100% ఏదో ఒకటి దొంగ అకౌంట్లకి బెనామీ అకౌంట్లకి ప్రభుత్వ సొమ్మని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని వెనక్కి తెచ్చుకున్నటువంటి పరిస్థితి లోకేష్ చంద్రబాబు ఇద్దరు కలిసి చేశారు. ఈరోజు సిగ్గుచేటు, ఎందుకంటే నేను అవినీతి చేయలేదనో లేకపోతే ఈ కేసుకు నాకు సంబంధం లేదనో నేను డబ్బులు కొట్టేయలేదని చెప్పి వాదిస్తారు. సిగ్గు లేకుండా ఇన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు లాయర్లు ఏం వాదిస్తున్నారు? 17 సెక్షన్ ఈయనకు వర్తించదు, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ కేసుని స్కాచ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఒక దొంగ, ఒక 420 గాడు, ఒక చీటరు ప్రభుత్వ సొమ్మును దోచుకుంటే గవర్నర్ పర్మిషన్ ఇంకోటి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు దొరికిపోయినటువంటి దొంగ, చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్ని డ్రామాలు ఆడినా, పళ్ళెలు కొట్టినా, గరిటెలు కొట్టినా, గంటలు కొట్టినా, ఏమి కొట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని క్షమించరు.